భయపడదామనుకున్నావా? నీలాంటి వాళ్ళని చాలా మందిని చూస్తాం. నాటకంలో పోర్షన్ ఇవ్వకపోతే ఎవరైనా ఏడు ఇచ్చే అవసరాలు పడకం. చాలా మంది చాలా మంది చాలా మంది చదవరు. సారీ, చాలా మందిని చూసాం. ఏమిటి ఆ వేడి వేడి వాడి వాడి చూపులు? ఇప్పుడే మీరు అలా చూసేస్తే రేపు స్టేజ్ లో ప్రేమించడానికి బ్యాలెన్స్ ఏముంటుంది చెప్పండి. నా పోర్షన్ నాకు ఇచ్చేస్తే నేను ప్రాక్టీస్ చేసేస్తాను. ఏం పోర్షన్? అదే మీరు సృష్టించారుగా కథానాయక పాత్ర. కలనితమాయగా తీరగా కథానాయక నేనేగా రాస్తా రాస్తావురా పెన్నులో ఇంకుంది కాబట్టి. ఏమిటది మిసమిసలాడే బుగ్గల ఆచ, బంతి పువ్వులాంటి మొహమ ఆచ, బంగారపు ఛాయ ఆచాచే. ఈ ప్రపంచంలో అలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం రా. ఇందులో నన్ను నేర్పిస్తావు. అందుకని అప్ టు డేట్ ఫ్యాషన్ లో కుర్రాల్లో వేడి రక్తం పొంగేలా, నీ నాటకం రక్తి కట్టేలా. నాకు ఈ నాయకీ వద్దు, ఈ నాటకం వద్దు. మీ ఇష్టం చేసుకోండి, మీ ఇష్టం చూడాలి. లేని వాళ్ళు తిండి లేకెండిపోతున్నారు, ఉన్నవాళ్ళు లావెక్కిపోతామో అని తిండి మానే తిండిపోతున్నారు. ఆడవాళ్ళు ఆడవాళ్ళలా కనపడటం కోసం ఎంత కష్టపడుతున్నారో నీకే తెలుసు. ఇగో నీ కోసం ఇక్కడ కట్టాను. ఇంకా కింద హీరోయిన్ లేక నేను వేస్తాను. పర్ఫెక్ట్ లేదు, రిహార్సల్ బాగా చేయాలి. హీరో వేయడానికి వీళ్ళు మాత్రం మా నాటకం చేయాలి కూడా అన్నది మొత్తం జరగొట్టేస్తాడు. అలాగే ఆగండి ఆగండి, అందరికీ తొందరే. ఈ రాయితో కొడుకు చచ్చిపోతుంది పాపం. పాపం కొట్టడానికి పువ్వైనా తేలేదు. అయ్యో తేది కంది కొమ్మైనా లేదు పాపం. ఈ పాపం నాకెందుకు? డైరెక్ట్ అటాకే. రాజీవలోచన నా రాజీవి. ఓహో నీకు చెవుడు కదా రాజీవలోచన. నీతో రాజీ పడాలని నా యోచన. మూడే మూడు ఘట్టాలు, మూడే మూడు పాయింట్, మూడే మూడు ముక్కలు అంతే. కుక్కలా, మా కుక్క ఇంకా పిల్లలు పెట్టలేదండి. పెట్టగానే ఇస్తాలండి. కుక్క వద్దు, పెట్టా వద్దు, నువ్వే నాకు కావాలి. మొదటి ఘట్టం కట్టే అంటే ఇలా 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 ఇందులో నువ్వు ఉన్నావన్నమాట. నేను ఇలా అంటున్నానమాట. నవ్వారా? అయితే మొదటి ఘట్టం ఓకే. ఇంకా రెండో ఘట్టం కొట్టే అంటే అది. ఏమిటి ఆలోచిస్తున్నారు? మీరు కన్ను కొట్టండి. ఏమండి అది? మీ అంగీకారం అని తెలియపరుస్తుంది అనమాట. కొట్టండి, కొట్టరా? కొట్టండి. కొట్టడం అంటే ఈ కొట్టుడు కదండి. ఇది ఈ కొట్టుడు, ఈ కొట్టుడు. ఏమండి ఏమండి? ఏమిటి మూడో కట్టరా? బుక్కులు బుక్కులు. అరే చెమిటిని కూడా చేయితే నన్ను గుడ్డిని కూడా పెళ్లి చేసుకోదన్నమాట. ఇంకా అంటే నా జీవితంలో నన్ను లవ్ చేసే లవ్ స్త్రీయే లేదన్నమాట, నన్ను పిల్లాడే భార్య స్త్రీయే లేదన్నమాట. శ్రీహరి, నిన్న నీకు హోంవర్క్ ఏం చేయాలి? అందుకున్న ఇంట్లో ఒక్కొక్కరికి మూడు మునక్కాయలు చెప్పున ఆ ఇంటికి ఎన్ని మునక్కాయలు కావాలను? చేసావా? తెచ్చానండి. ఒకటి రెండు మూడు దీర్ఘాయుష్మాన్ భవ. నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది. తొమ్మిది తెచ్చానంటారా? మీకు వాటం కదా మీరు తినరేమో అని తప్పు తెచ్చానండి. వాటం ఒకటో వెంటవా లెక్క లెక్కే. మా అబ్బాయిని బట్టి కోణ మాట్లాడతావా? మా ఆవిడ బట్టి నన్ను ఆడబట్టారా? నీరు పట్టండి. నీరు పట్టాలా? పట్టం సార్ జాంపండు. నీ తల్లి కడుపు బగ్గారు గారు. నమస్కారం చేయి, నమస్కారం చేయి. దీర్ఘాయుష్మాన్ భవ, సకల విద్యా ప్రాప్తి రాసు. ఒరే బెండకాయ లెక్క ఎవరికి ఇచ్చాను?
ఈ నాయన ఇంకెన్నాళ్ళు ఉంటుందిరా, ఇలా అంచెల్లా అయిపోతున్నావు. ఈవేళ తెల్లవారు ఏమిటో నాకు ఆకలి దహించేస్తూ ఉంది. మీ అందరికీ సెలవు ప్రకటించేసాను. ఏమో ధర్మరాజు, పరీక్షలు బాగా రాశారా? ఎంత బాగా రాస్తే మాత్రం ఏం లాభం చెప్పండి. ఏదో పంపు వచ్చాడు. ఏమున్నా అయినా అది పెట్రోల్ ధరలు పెరిగిపోయిన దగ్గర నుంచి మొత్తం అంతా కారుమారు అయిపోయిందండి. పెట్రోల్కి నీ పరిస్థితి సంబంధం ఏమిటా? అమ్మమ్మా, చాలా దగ్గర సంబంధం అండి. పెట్రోల్ ధరలు పెరిగిన దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా బస్సులని ప్రయాణం చేస్తున్నారండి. జనం రద్దీ అయిపోతున్నారు. పాపం లెక్చరర్స్ కూడా ఇలా వేలాడుతూ వస్తున్నారు. అక్కడ కోప తప్ప సెటవుతున్నాయి. అవన్నీ మామకి చూపిస్తున్నారు. కర్మ బుద్ధి ఒక్కంత మేము తప్పు రాశామని అనుకోండి, మొత్తం అన్ని ఇలాగే రాసుకోండి. వీళ్ళని మొత్తం కొట్టేసి పేపర్లో నెంబర్ లేకపోవడం, తర్వాత మీరు తిట్టారు. ఇవన్నీ ఎందుకు చెప్పండి మాకు? ఇంతకీ బాగా రాశాడా లేదా నాయన? తండ్రి ఏ కంగారు పడదు. నేను రాయవలసినవన్నీ రాసేసాం, మా డ్యూటీ మేము చేసేసాం. తర్వాత నా అదృష్టం ఇప్పుడే తేలిపోయి. వ్యాపారం అందుకు మా వాళ్ళకి పోయ్ అక్కడే ఉందని తిరగచ్చు. సరే, నేను వ్యాపారంలో గొప్ప తద్దమనని మా తాతయ్యకి చెప్తా నమ్మకం. మీ వాసు ఊ అన్నాడు అనుకోండి, నా చేత మా తాతయ్య ఏ వ్యాపారమైనా పెట్టించేస్తాడు. అందుకని మీ వాడిని మా ఊరు తీసుకెళ్ళిపోతుంది. అంటే మీ తాతయ్యకి మా వాడిని శ్రీకారం పెడుతున్నావు అన్నమాట. శ్రీకారం అంటే లంతమైనా వ్యర్థం. అమ్మా 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 గ్రహించావు అన్నమాట. ఓ ఏట్లో పడేసినా ఒడ్డు పడిపోతాయి నువ్వు. అంతా మీ ఆశీర్వాదం. ఈ తాతయ్య గారు ఏదో బండి పంపిస్తారన్నా మధ్యలో ఈ తగలడం అంటే పంపిస్తామారు. గుర్రానికి తలిచేమో దండండి బాబు. నీ బండి ఎవడెత్తారా? తాతయ్య గారు బండి పంపరు బాబు. ఇప్పుడు తాతయ్య గారు బండి పంపించారా? ఇప్పుడు అరే బాబే బాగున్నా తాతయ్యడి నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నాడు బాట. సరే రాజరత్నండి మా తాతయ్యను మొత్తాన్ని కలిసి వేయించారన్నమాట. కొంచెం కొంచెం అప్పుడప్పుడు గతుకులు. నీకే చెప్పేది కొంచెం నిదానం పోనేవయ్యా. రే గతుకులు ఏంటది ఆయన ధర్మరాజు? ఏంటది రైలు అయింది, బస్సు అయింది, పడవైంది, ఇప్పుడు ఈ పల్లకి సేవా. రే నా ఒంట్లో ఉన్న ఎముకలన్నీ టపటపామని విరిగిపోకునిపే నా ఖాళీ బుద్ధి చెప్పుకుంటాను. నిదాన్ని దారులు తెలియక ఇబ్బంది పడిపోతావురా. నేను పోతాను కదా. రే బాబే నువ్వు బాగా ముందు బాగా. ఎంత అందంగా ఉందిరా మీ ఊరు. వెరీ బ్యూటిఫుల్. వెళ్ళి పాయ్ చూసిన ఎవరా? ఇదో ఈ కనపడే తోట అంతా మా తాతయ్య గారిదే. వెళ్ళి ఒకసారి అవ్వాలా. ఎందుకు? ఎందుకంటే సావిత్రి. నా పేరు సావిత్రి కాదండి, వరలక్ష్మి. నీ పేరు వరలక్ష్మి కదూ. చిన్నప్పుడు ఇంత లంగా వేసుకుని, ఇంత జాకెట్ వేసుకుని, ఇంత జడ వేసుకుని, ముక్కు నిండా కీవిడి అసహ్యంగా ఉండేదాని. అమ్మో ఇప్పుడు లంగాలు, ఓణీలు, కొబ్బరి ఉండాలు. ఎంత ముద్దొస్తున్నావు? నన్ను ఎవరు అనలేదండి బాగున్నావని. ఎవరు అనలేదా పాప? నేను అన్నా అనేస్తున్నా. ఎంత ముద్దొస్తున్నావు? ఏ జాగ్రత్త, మళ్ళీ ఈసారి వెళ్ళన్నావా? కొబ్బరి బొండ మెళ్ళో కట్టి గోదావరిలో చూస్తాను. జాగ్రత్త. ఆ మాట మాత్రం అనక నాకు అసలు ఈత కూడా రాదు. తాతయ్య నేనేం ముద్రపోయినా అప్పుడే పెళ్లి పెళ్ళించున్నావు. అలా పొలం వెళ్ళొస్తారా నాన్న? పొలం కాదమ్మా, నీ సుపుత్రుడికి కాస్త దేహ శుద్ధి చేద్దామని. ఊర్లో ఎంతమంది ఉన్నా సరే నేనే లోపు. నీకు నోరు మీద నేను చూసే నేను అడగట్లేదు. అదో ఆ గేదె కొమ్ము లాంటి మీతాలు దొరుకుతున్నాం. రేపటి చూడు, నేను మీతాలు పెంచేస్తాను. అప్పుడు నీ గతి. అబ్బాయి సిగ్గుపడుతున్నట్టున్నాడు. అవునండి. మీరన్నా చెప్పండి. ఓ అలాగే నాయన. ఎవరండి? నువ్వు కూడా సిగ్గుపడితేలా మగ పిల్లవాడివి. చూడమ్మా నువ్వు కూడా చిక్కుపట్టేలా అమ్మా. పెళ్లి అంటే నువ్వేళ్ల పంట. ఒకళ్ళు కూడా చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి. చూడమ్మా సరిగ్గా చూడమ్మా,
నిద్రపోయేవాడికి కాపరి ఎలా చేస్తావురా?
ఎందుకు కాదా? ఒక నెల రోజులు కంటిన్యూ చేయండి, తర్వాత ఆలోచిద్దాం. అది కాదు మీ వాడు అమ్మవాడు ధైర్యంగా చెప్పడం పర్లేదు. కన్ను కొడుతున్నాడండి. ఏమిటి ఇలా కన్ను కొడుతున్నాడా? అడో వాడు ప్రేమిస్తున్నాడు మీరు భయపడుతున్నారేమో, వాడు అప్పుడే అట్లాంటి పనులు చేయండి. అది కాదండి, ఇంట్లో పిల్లలే కన్ను కొడితే అంటే తండ్రి. అడో నేను అట్లాంటి వాడిని కాదండి, ఏక పత్తి నిమిడుతుంది. ఏదో నా కర్మ కొద్ది తల్లి పొరుగులు పిల్లలకు వచ్చాయి. కానీ ఏమండి మీరు నా కోసమైనా సరే అదే సీట్లో కూర్చి అదే పాఠాలు ఒక నెల రోజులు కనిపించండి. సరే వెళ్ళిపోవాలి. మరి కూడా పోయింది. అవును అప్పుడు అనగా వెళ్ళారు, ఇప్పుడే రావడం. ఇవాళ నేను పెళ్లి రోజండి, గుడికి వెళ్ళదు. గుడే కాదు గుడే నోర్మై, ఎందుకన్నా అంత చిరాకు? చేతికి నాలుగు డబ్బులు రాగానే ఒకటే రొట్టెలు బుసబుసలు ఎత్తుతాంది ఎత్తుతాంది. ఎందుకంటే అలా కోపడుతున్నారు? ఇప్పుడు నేనే తప్పు చేశానని ఇంకా ఏం చెయ్యాలి? ప్రతి సంవత్సరం పెళ్లి రోజు అన్నాం, ఆ సంతాన గోపాల స్వామి గుడికి వెళ్ళడం, అక్కడ ఏం మొక్కుకు నేడుస్తున్నామో ఏమిటో ప్రతి సంవత్సరం కలవటం చూస్తున్నాను. ఒక్క విధమైన సరిగ్గా ఉంటాడంటే మగ పీలుగులేమోను ఇలా ఇలా కన్ను కొట్టడాలు, ఆడపిల్లలేమో ఇలా ఇలా కళ్ళాపడాలు. ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ ఎప్పుడైనా పెళ్లి రోజు అన్నావా? అప్పుడు అవును నాకు తెలియక అడుగుతాను. తప్పంతా నాడైనట్టు మాట్లాడతారే, కనపంట ఆడపిల్లలకంతా కన్ను కొట్టి చెంపలు ఇస్త్రీ చేయించుకొచ్చింది ఎవరో, ఆ పోలికే వచ్చింది మీ సంతానానికి కూడా. కొట్టండి, కాలు చేతులు తిరిగేలాగా కొట్టండి. నేనేమన్నా మిమ్మల్ని చేసుకోమని బతిమాలనా కాలు మీద పడ్డానా? మీరే చూసి చూడగానే ఎగిరి గంటేసి ఎగిరాలి వెళ్ళకలా పడ్డాం. వాడు అదిరి మూడు ముళ్ళు వేశాక ఎవరినని ఏం ప్రయోజనమే? కర్మ కర్మ అనుభవించాలి. అందుకే వీరభ్రహ్మ గారు అన్నారు తెలుసా, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికి నన్ను తప్పు. ఆడపిల్లలు కన్ను కొట్టే చేయమండి. ఒకటి రెండు మూడు దీర్ఘాయుష్మాన్ భవ, నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది. తొమ్మిది తెచ్చానంటారా? మీకు వాతం కదా, మీరు తినరేమో అని మూడు తప్పు తెచ్చానండి. వాతం ఒకటో వెంటవా లెక్క లెక్కే, మా అబ్బాయిని బట్టి కోణం మాట్లాడతావా, మా ఆవిడ బట్టి నన్ను ఆడబట్టారా? నీరు పట్టండి. నీరు పట్టాలా? పట్టండి సార్, జంపండు. నీ తల్లి కడుపు బంగారు గారు, నమస్కారం చేయి నమస్కారం చేయి. దీర్ఘాయుష్మాన్ భవ, సకల విద్యా ప్రాప్తి రాసు. ఒరే బెండకాయ లెక్క ఎవరికి ఇచ్చాను? ఈ నాయన ఇంకెన్నాళ్ళు ఉంటుందిరా, ఇలా అంచెల్లా అయిపోతున్నావు. ఈ వేళ తెల్లవారు ఏమిటో నాకు ఆకలి దహించేస్తూ ఉంది. మీ అందరికి సెలవు ప్రకటించేసాను. వెళ్ళిపోండి 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 వెళ్ళిపోండి. ఈ వేళ ములక్కాడ పులుసు బెండకాయ తీగులు. ఏమండి మీరు పిల్లలకి చెప్తున్న చదువు ఇదే? పిచ్చిదారా, అక్షరాలు అందరూ నేర్పుతారే, నేను ప్రతి నేర్చుకున్నాను. అంతకంటే లంచాలు పుచ్చుకోవడం నేర్చుకున్నాను రాదు. అమ్మమ్మా ఎంత మాట, దీన్ని లంచం అనకూడదు, శ్రీకారం. శ్రీకారమా? ఏ పని ప్రారంభించాలన్నా శ్రీకారం చుడితేనేగా ఆ పని సక్రమంగా నెరవేరేది. అలాగే వీళ్ళకి అక్షరాలతో పాటు శ్రీకార మహత్యం కూడా నేర్పేశానా, చదువు వచ్చేస్తుంది, ప్రతి తెలుగు తెలుస్తుంది. సర్లేదు, ఈ పండక్కైనా పట్టు చెరుకుని పెడతారా? అది సంగతి అలా రాదారి. ఈ కాసేనే శ్రీకారం నాకు ఇచ్చేసి నీకు కావాల్సింది నెరవేర్చుకోవాలని చూస్తున్నారా? మరి నేను కూడా వాళ్ళకి చెప్పే ఇదే ఇదేనే ఇదేనే జానకి జానకి. రే పాండు, మీ ఆవిడ ఎప్పుడు లేస్తుందో ఏమో, ఇది ఒక ఎందుకు మా తేవటం కడుపులో కాదు, అదే అక్కడికి వచ్చి తాగదు. పోనీలేరా, నేను పోయిన తర్వాత ఎలాగూ తప్పదు. అప్పుడు అనగా లేచి అమ్మావస్థ పడుతుంటే ఇంటికి పెద్ద పడాలని బాలుడు పొద్దుక నాకు పడుకోవడానికి నీకు సిగ్గులేదు? ఏంటి పొద్దున్నే ప్రారంభించారు, ఎవరైనా సిగ్గుపడాల్సింది? మీరా నేనా? నేను
నీకంటే 100 రూపాయలు ఎక్కువ సంపాదించాను. ఏదో పిఏ దాకా చదిగాను, నేను ఉద్యోగం చేస్తానని ఏడవబట్టి కానీ నీ సంపాదన మీద బతకాల్సిన కర్మ నాకేం పట్టలేదే. ఎవరి బాధ్యతలు వాళ్ళు గుర్తిస్తానే ఏదైనా రాణింపుకొచ్చేది. ఈ చీరలో నీకోసం తీసుకొచ్చాను. ఇవన్నీ నాకెందుకురా? మరేం కావాలి? నువ్వు పెళ్లి చేసుకుని కోడలు తీసుకురామాయన. అప్పుడు ఎందుకమ్మా ఈ బరువు బాధ్యతలు? అది కాదు, నా ఒంట్లో ఊపుకుండగానే వచ్చి ఆవిడ గారికి కూడా ఇంత చాకరీ చేసి నీ రుణం తీర్చుకున్నాను. నీ బాధ నాకు అర్థం కాదు. ఎన్నాళ్ళు అంటే అన్నయ్య వదిలేదు.